లెటర్ ఏదే. శివన్ రెడ్డి గారు లెటర్ లెటర్ రాహుల్ వచ్చేసిండు కదా. అరే మేము ఫ్రెండ్సే, మీరు ఎందుకు నవ్వుతారు? మీకు అని జెలసియా? వీఆర్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్స్. రేపు ఢిల్లీలో జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బహిష్కరిస్తా ఉన్నా. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎడల నిరసన తెలియజేయడానికి ఇది ఉత్తమమైన మార్గంగా భావించి నేను నా నిరసనను ప్రధానమంత్రి గారికి స్వయంగా తెలియజేస్తా ఉన్నా ఈ బహిరంగ లేఖ ద్వారా. దానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే, దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం జరిగే రోజులలో ఒకనొక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్కు సారథ్యం వహించే సమయం నుంచి దేశానికి స్వతంత్రం వస్తే ఏం చేయాలి, ఈ దేశం మనం ఎట్లా ముందుకు తీసుకుని పోవాలి, అసలు ఈ దేశంలో ఏం జరగాలి అనే చర్చలు స్వతంత్రం రావడానికి పూర్వమే చాలా రోజులు జరిగినాయి. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ, ఆయన కూడా దానిలో భాగస్వామ్యం వహించి అనేక చర్చోపచర్చలు చేసినారు. ఎందుకంటే స్వాతంత్రం రావడానికి పూర్వం కూడా కొంతమంది మనకి ఇప్పుడే స్వతంత్రం అవసరం లేదు, బ్రిటిష్ వాళ్ళు బాగా రైల్వే లైన్లు వేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు అని మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉండ్రి. తెలంగాణ ఏర్పడే సమయంలో కూడా కొందరు సన్నాసులు అట్లే మాట్లాడారు. ఇది ఎప్పుడు కూడా మనకు చరిత్రలో కనిపించేది. అట్లాంటి వాళ్ళకి తెలియజెప్పడానికి స్వాతంత్రానంతర భారతావని ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ఆవిష్కరణలు చెయ్యడానికి జరిగినటువంటి అనేక మేధో మదనాలు, చర్చోపచర్చలు, వాటి పర్యవసానంగా ఏ దేశమైనా సరే, ఏ సమాజమైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అది స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అయి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండాలి. దానికి కర్తవ్యాన్ని అప్పగించాలి. ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి అధ్యయనాలలో మేధో మదనాల నుంచి ప్రణాళికలకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినారు. ఆ నిర్ణయాలు, ఆలోచనలు, ఆ మేధో మదనాలు వాటి యొక్క స్వరూపమే గతంలో మనకున్నటువంటి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది లోకమందరికి తెలుసు. మనం రాష్ట్రం నుంచి విడిపోయినాం. ఒక 495 కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసినారు అధ్యక్ష. అవి మాయమాకి ఇప్పింది ఆయన అడగబట్టి ఏడేళ్ళు అవుతుంది? ఏడేళ్ళ అధ్యక్ష, ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు. ప్రపంచ బ్యాంక్ ఇక్కడ తెలిస్తే మనం కొట్టేలా కొడతారు, అటకాలు రాని కూడా రానియరు. ఇది కూడా సమస్యనే ఈ దేశంలో. మనకు రావాల్సిన వాళ్ళే చెప్తారు మీయే కరెక్టే ఆ దేశము కరెక్ట్ చేస్తామని. 7 సంవత్సరాల నుంచి అడిగిపోయిన రికార్డులాగా, అంటే ఇంత చీప్గా గిట్లా దేశం జరపబడడం అనేది, ఇక అది ఏది లేదు కదా అధ్యక్ష. ఇక మన అన్నీ చెప్పిన నేను దాన్ని చర్చించడం చేయదలుచుకోలేదు, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అది ఇక గిరిజన యూనివర్సిటీ రాలే, ఇది రాలే, కథ లేదు, ఏది లేదు. ఎట్లా ఉందండి ఇంకా ఉల్టా? మేము ఇయ్యం కాక ఇయ్యం ఏం చేస్తారో చేసుకపోయినట్టు. వెనకడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అని ఒక ముఖ్యమంత్రి ఉండే ఇదే సభలో, నేను నిలబడకని నిలబడి మాట్లాడినాను. ఇదే రాజేందర్, ఇదే హరీష్, వీళ్ళంతా గడబడి చేసి ఆ రోజు
మాకు తెలంగాణకు నిధులేవి, మాకు అతి ఏది అని గడబడి చేస్తుంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే ఒక పైసా కూడా పెట్టబోయి ఏం చేస్తావు చేసుకోవాలి. ఏం చేసుకో చేసుకుని ఇప్పుడు యాడికొచ్చింది అధ్యక్ష, యాడికొచ్చింది ఏం చేస్తావు చేసుకుంటే ఒక ఆడికి వస్తుంది. అంటే అంత మితిమీరి ఎవరైనా సరే అట్లా అహంకారపూరితంగా ప్రస్తుతం ఏదో ఈ నిమిషానికి మా చేతిలో అధికారం ఉంది కదా, మేమే కర్తలం, మేమే దర్తలం, మేమేదైనా చేయగలుగుతాం అనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు, అది ఎందుకు కూడా పనికి రాదు అధ్యక్ష, దురదృష్టం. ఈరోజు ఏంది అధ్యక్ష, మాటలు ఇక కూడలు దాటిపోయి పెద్ద గందరగోళం, ఉపన్యాసం వింటే మైకులు వలిగిపోయి రెండు రెండు గంటలు మూడు గంటలు పెద్ద భయంకరమైనటువంటి కథ. ఏందిరా కథ అని వెనుకకి మరి చూస్తే మంచినీళ్ళు దిక్కులేవు, సాగునీళ్ళు దిక్కులేవు, కరెంటు దిక్కులేదు, అంతకంతే ఇక కథ ఏంది. మంచినీళ్ళు ఎక్కడ దిక్కులేవు, ఢిల్లీ రాజధానిలో లేవు అధ్యక్ష. ఒక్కొక్క మాట ఏడిగిపోతా అంటే ఓ ఇట్లా పోయి ఇప్పుడు పోయి ఏడిగిపోతా అన్నట్టు ఉంటుంది. మంచినీళ్ళు ఉండయి, కరెంటు ఉండయి, సాగునీళ్ళు ఉండయి, అది కథ. వెరసి మన భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే ఇది కథ. మినిమం బేసిక్ నీడ్స్ అవి కూడా కావు. దాని ఫలితం ఏంది అధ్యక్ష, 75 సంవత్సరం ఇన్ని సంపదలు ఉండి, ఇన్ని నీళ్లు ఉండి, ఇంత భూమి ఉండి, ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి రత్నగర్భ లాంటి ఈ దేశంలో ఈవెన్ టుడే అమెరికాలో ఎవరికన్నా పిల్లగానికో అమ్మాయికో గ్రీన్ కార్డు దొరికిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దావత్ చేసుకొని పార్టీ ఇస్తారు అధ్యక్ష. యు నో మై సన్ గాట్ గ్రీన్ కార్డ్ ఇన్ అమెరికా, ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని సాయంత్రం పిలిచి పార్టీలు ఇస్తాను. అంటే ఎక్కడున్నాం మనం? నిన్ననే ఫైనాన్స్ సెక్రటరీ గారు, మన నరసింహరావు గారు, జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతుంటే ఇప్పటికీ 20 లక్షల మంది అధ్యక్ష, బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20 లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష, భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో, నేను పసికూనగా ఉండే టైంలో, అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలు ఇచ్చి నన్ను సాధింది. అంత అనుబంధం, అంత సంబంధం ఈ గడ్డతో నాకు ఉన్నది అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర లేని గ్రామమే లేదు, నేను తిరగని రోడ్డే లేదు, నేను చూడని కుంటలు లేవు, చూడని చెరువులు లేవు. కట్లమల్యాలకు పోయి చిలకమారుని కుంట ఏమైంది అని అడిగేది. ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజు సర్పంచులందరూ అన్నా నా మీద ఏమైనా కోపం ఉండే సిద్దిపేటలు తిట్టు కానీ మా ఊళ్ళో మందిలో తిట్టకండి అని అనేది. అంత బాగా పోయి పనులు చేసి చాలా కష్టపడి ఒక దరికి తెచ్చినాం. కానీ ఆనాడు మంచినీళ్ళు లేని సిద్దిపేట, సాగునీళ్ళు లేని సిద్దిపేట, బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోదాలని సిద్దిపేట. కానీ మీ అందరి దయ, మీ ఆశీర్వచనం. ఎందుకంటున్నాను నేను ఈ మాట ఇంత గట్టిగా అంటే, అధికార పార్టీని వదిలిపెట్టి మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకొని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరగదని నమ్మి మొండి పట్టుదలతోని మొండు ధైర్యంతోని ప్రాణాలకు కూడా తెగించి నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేసింది. ప్రారంభం చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, నాకు బస్సు గుర్తు కేటాయించినారు. బస్సు గుర్తు తీసుకొని నేను వస్తే బ్రహ్మాండంగా మొత్తం యావత్తు సమైక్యవాదులంతా వచ్చి సిద్దిపేటలో అడ్డా పెట్టి కోట్ల కోట్లు ఖర్చు పెట్టిన తిప్పి కొట్టి 60,000 మెజార్టీ చిక్కడి నుంచి నన్ను విజయం చేసి పంపినారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే అని చెప్పి ఈరోజు కూడా నేను మర్చిపోలేనని మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ నేను నిలబడ్డా, నేను కరీంనగర్ ఎంపీగా పోయినా, మహబూబ్నగర్ ఎంపీగా పోయినా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోయినా, రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఇంకో చోట పోటీ చేస్తూ ఉన్నా, కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి నేను పోతానే విషయం మీకు తెలుసు. అంటే ఇంత పెనవేసుకున్న అనుబంధం, దాదాపు 50 సంవత్సరాల కాలం బ్రహ్మాండంగా కలిసిమెలిసి బతికిన బతుకులు మనకి. నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే, సిద్దిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు, నేను హరీష్ రావును పొగిడినట్టయితే. ఆనా నేను ఒకటే మాట చెప్తున్నా మీకు, ఒకటే మాటకు 100 అర్థాలు తీసుకోవాలి. నేను కరీంనగర్లో ఎంపీగా గెలిచిన
తెలంగాణ కోసం ఢిల్లీలో పనిచేయాలి, రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోవాలి, నా కన్న ఊరిని నన్ను పెంచిన మిమ్మల్ని అందరిని విడిచిపెట్టిపోవాలి. అక్కడ కరీంనగర్ రోడ్లో ఒక హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఓ దిక్కు నేనేడువా, ఓ దిక్కు హాల్ మొత్తం ఏడువా, అందరం కూడా ఒక 10 నిమిషాలు ఏడిచినాం. ఆ తర్వాత ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ను హరీష్ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాటను నిలబెట్టినాడు, మీ గౌరవాన్ని కాపాడినాడు. బ్రహ్మాండంగా కొన్ని 40-50 ఏండ్ల కింద నీళ్లు కనిపించేటి మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది. కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి దుమ్ములేసే పరిస్థితి వచ్చింది. నేనే నా కండ్లారా చూసిన ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది, ముస్తాబాద్ మండలంలో పోతగల్ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ పోతగల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది. ఆ ఊరికి మా అక్కను ఒక ఆమెనిచ్చింది. అక్కడ అప్పర్ మానేరు కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టినా. నా కండ్ల ముందే పోతగల్ గ్రామంలో దాదాపు 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి. కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దోపిడీ దాడి మన మీద పెరిగిందో, ఎట్టెట్లా ఒకటి రైస్ మిల్స్ పోతగల్లో వచ్చినాయో, నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి. అప్పర్ మానేరు అడగంటిపోయింది. మీ అందరికి గుర్తుండాలి, ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినారు, అప్పర్ మానేరు ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా మనం జరిపినటువంటి పరిస్థితి మన కళ్ళతోనే చూసినాం. అటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రాణం పోయినా సరే ఈసారి రాష్ట్రం రావాలి, వచ్చిన రాష్ట్రం మళ్ళీ సజీవ జలధారలతో కలకలలాడాలని ఏదైతే కలగన్నామో ఆ కళను కండ్లారా అప్పర్ మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దొంకుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంది, చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండ్రి, జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో. ఒకరోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తూ ఉన్నాం, హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం. కారు హెడ్ లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించిండ్రు, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, చావులు పరిష్కారం కావదు, చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం. 70 ఏండ్ల స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వస్తుంది మనకు. ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం. తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరు ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తూ ఉన్నా. ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన 7 కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో, చేనేత కార్మికులు. నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా, నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి, ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక 50 లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా, మీకు దండం పెడతా చచ్చిపోకండి, మిమ్మల్ని అందరిని నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినాను. దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది. కానీ ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కావడం మీరందరూ అదృష్టవంతులు. అతను చేనేత కార్మికుల గురించి, ఆ చేనేత మంత్రి కూడా ఆయనే ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి మీటింగ్లో నాతో పోరాటం చేసి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు, ఇక్కడ మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కావాల్సినటువంటి అవసరాలు, వాటిని ఆధునీకరించడానికి డబ్బులు, ఇవన్నీ కూడా తెచ్చి సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి, దుస్థితి నుంచి ఈరోజు కొంచెం చల్లగా బతికేటువంటి పరిస్థితి తెచ్చినందుకు నేను రామారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను.